చెప్పాలి. గట్టిగా చెప్పగలుగుతారా? నేను జయహో అంటే మీరు బీసీలని చెప్పాలి. జయహో, జయహో, జయహో. బీసీలు, బీసీలు, బీసీలు. ఏం తమ్ముళ్ళు, ఇంటింటి దగ్గర ఈ నినాదం వినాలి, వినపడుస్తుందా? మొత్తం వెనుకబడిన వర్గాల్లో ఐక్యత తీసుకురావాలి, తీసుకొస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. జనాభాలో ఎంత మన శాతం? 50% కాదా? జనాభాలో ఎంత శాతం బీసీలు? మళ్ళీ గట్టిగా చెప్పాలి, జనాభాలో బీసీలు ఎంత శాతం తమ్ముళ్ళు? బీసీలకు న్యాయం చేసిన పార్టీ ఏది? ఏ పార్టీ? ఇంకా గట్టిగా జెండాల ఊపాలి, గట్టిగా చెప్పాలి, బీసీలకు న్యాయం చేసిన పార్టీ, బీసీలకు న్యాయం చేసిన పార్టీ. మొట్టమొదటిసారిగా బీసీల్ని ఆదరించిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. గట్టిగా చెప్పాలి, రాజమండ్రి మొత్తం వినపడాలి. బీసీల్ని ఆదరించిన నాయకుడు ఎవరు? గుర్తింపు చేసుకొచ్చిన నాయకుడు ఎవరు? మళ్ళీ ఒకసారి, బీసీల్ని ఆదరించి గుర్తింపు తెచ్చిన నాయకుడు ఎవరు? తమిళ్ళు, మనమందరం ఒకసారి, ఆడబిడ్డలందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఒకప్పుడు బీసీలకు గుర్తింపే లేని పరిస్థితి. తెలుగుదేశం పార్టీతోనే బీసీలకు గుర్తింపు వచ్చింది. బీసీలంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే బీసీలు, అవునా కాదా? అన్ని ఎన్నికల్లో కొంతమంది అటు ఇటు పోయినా పార్టీని నమ్ముకున్న ఏకైక వర్గం ఈ వెనుకబడిన వర్గాలు, అవునా కాదా? మొట్టమొదటిసారిగా 1987లో ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో 20% రిజర్వేషన్లు పెట్టారు. దానివల్లనే నాయకత్వం వచ్చింది. ఒకప్పుడు మనలో నాయకత్వం లేదు. నాయకత్వం లేని సమయంలో ఎన్టీ రామారావు గారు ఆలోచించి బీసీలకు రిజర్వేషన్లు పెట్టాలని తీసుకొచ్చారు. 1995లో నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని 33% చేశాం. నేషనల్ ఫ్రంట్ వచ్చిన తర్వాత, విపి సింగ్ ప్రధానమంత్రి అయిన తర్వాత ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు తీసుకొచ్చాం. నేను పార్లమెంట్లో రిజర్వేషన్లు పెట్టమని 6/9/2014లో అసెంబ్లీ పార్లమెంట్లో రిజర్వేషన్లు పెట్టమని, 33% రిజర్వేషన్లు కల్పించమని తీర్మానం కూడా చేసి కేంద్రానికి పంపించాం. ఇంకొక పక్కన ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టి 25% బడ్జెట్ పెట్టి ఈ వెనుకబడిన వర్గాలను ఆదరించాలి. జనాభాలో 50% ఉన్నాం, ఇది మా హక్కుని ఢిల్లీకి పంపించిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక పక్క ఈరోజు మన మంత్రులు చూడండి, డిప్యూటీ సీఎం తగా ఫైనాన్స్ మినిస్టర్గా యనమల రామకృష్ణ గారు, 2 రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఇక్కడ వెంకట్రావు గారు, అక్కడ రమణ గారు, 8 మంది మంత్రులు చూశారు, అన్ని వర్గాల నుంచి ఉన్నారు. నేను అడుగుతున్నా, కాంగ్రెస్ హయాంలో ఎప్పుడైనా ఇంతమంది మంత్రులు డిప్యూటీ సీఎం ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. రామకృష్ణ గారు ఒక పక్కన ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాడు, కమర్షియల్ ట్యాక్సెస్ ఉన్నాడు, లెజిస్లేటివ్ అఫేర్స్ ఉన్నాడు. అదే సమయంలో కెవి కృష్ణమూర్తి గారు రెవెన్యూ మంత్రిగా, ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నారు. అందరికి కూడా కళా వెంకట్రావు గారు ఫవర్ మినిస్టర్గా ఉన్నారు. అందరికీ మంచి పోర్ట్ఫోలియో ఇవ్వడం కానీ అదే మారిగా ఎక్కడికక్కడ ప్రాధాన్యత ఇచ్చాం. ఈరోజు స్టేట్ కార్పొరేషన్ల చైర్మన్లుగా, డైరెక్టర్లుగా 113 మందిలో 91 మందికి
మనం ఇచ్చామంటే 11 మంది ఫెడరేషన్ చైర్మన్ల పైన ఉన్నారు తమ్ముళ్ళు. ఈరోజు నాయకులను చూశారు, ఎన్నో మీటింగ్లు పెట్టాం కానీ ఇంత పెద్ద డయాసు, ఇంత పెద్ద మంది నాయకుల్ని ఎప్పుడు ఏ సభలో కూడా మనం ఆదరించలేదు. అది ఒక్క బీసీలకే దక్కింది. అవును అనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. జడ్జీలుగా మీరు చూస్తే హైయర్ ఎడ్యుకేషన్ చైర్మన్ గాని సెక్రటరీ గాని బీసీలుగా 9 మంది లేయడం, జడ్జీలుగా 9 మంది నియమించడం, ఈ విధంగా మనం అనుకున్నటన్నీ కూడా మన హయాంలో మన చేతుల్లో ఉండేటివి మనం రికమెండేషన్ చేస్తాం. జడ్జీలన్నీ కూడా హైకోర్టు సుప్రీంకోర్టు నియమించిన, మనం కూడా బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని మన రికమెండేషన్లో కూడా మనం ఎప్పటికప్పుడు పంపిస్తూ వచ్చాం. అన్ని వ్యవస్థల్లో బీసీలకు ప్రాధాన్యత ఇచ్చాం. ఇన్ఫర్మేషన్ కమిషనర్గా కూడా బీసీలను పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. నేను ఒక్క విషయం అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఈరోజు ఇక్కడ నాయకులు మాట్లాడుతున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతున్నారు, 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు, ఏం తమ్ముళ్ళు ఏమైనా చేశారా అని మిమ్మల్ని అడుగుతున్నప్పుడు ఒకటే చేశారు, ఎప్పుడు బీసీలు తెలుగుదేశం పార్టీ వీళ్ళకు పని చేసినా వీళ్ళు బలోపేతం అవుతారు, దానివల్ల తెలుగుదేశం పార్టీ బలపడుతుందని వెనుకబడిన వర్గాలను అణగదొక్కిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ రోజు చూస్తే పనుల్లో కూడా మీరు చూసినప్పుడు మనం చూస్తే దగ్గర దగ్గర 23,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి అదే మాదిరిగా సప్లాని వెన్ను గెలిపితే 41,000 కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టాం. రాజశేఖర రెడ్డి గారు మిగులు బడ్జెట్ ఉన్నా ఖర్చు పెట్టింది 3,014 కోట్ల రూపాయలు. ఆ రోజు విద్యార్థులకి ఉపకార వేతనాలు మనం ఈరోజు ఇచ్చింది 2,942 కోట్లు ఇస్తే 487 కోట్లు ఇచ్చారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్లకి 1,143 కోట్ల రూపాయలు మనం పెడితే వాళ్ళు పెట్టింది 39 కోట్లు, అంటే 30 రెట్లు ఎక్కువగా మనం ఖర్చు పెట్టామంటే అది ఈ బీసీల పైన మనకుండే ప్రేమ అభిమానం తప్పకుండా ఇంకా చేస్తాం. ఇంకొక పక్కన ఆదరణ 1,99,2,000 తెచ్చాం, 2,222 కోట్లు ఖర్చు పెట్టాం. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అవుతున్న దాన్ని రద్దు చేశారు. మళ్ళీ ఈరోజు వచ్చాం, ఈరోజు 18-19 950 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 400,000 మందికి ఆధునిక పనిముట్లు ఇప్పించిన ఘనత భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక్క తెలుగుదేశం పార్టీది. అవుననుకుంటే గట్టిగా చెప్పండి. ఒక్క ఆధునిక పనిముట్లు రాజశేఖర రెడ్డి ఇచ్చారా అని అడుగుతున్నా, కాంగ్రెస్ హయాంలో వచ్చిందని అడుగుతున్నా. మొన్నే ఒక నాయి బ్రాహ్మణ్ సోదరుడు అన్నాడు, సార్ ఆ రోజు మా తండ్రి మీ దగ్గర ఈ పనిముట్లన్నీ తీసుకున్నాడు, ఈ కుర్చీ కానీ ఇవన్నీ కూడా ఆ రోజు ఇచ్చారు, మళ్ళీ ఈరోజు ఆదరణ 2 కింద నాకు ఇస్తున్నారు. 2 సార్లు మీ ప్రభుత్వం ఇచ్చింది తప్ప కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కటి కూడా రాలేదని ఒక సాధారణ నాయి బ్రాహ్మణ్ చెప్పాడంటే అది ఈ ప్రభుత్వం యొక్క విశిష్టత. ఇంకో పక్క టీటీడీ బోర్డు చైర్మన్ గా ఇక్కడే ఉన్నాడు సుధాకర్ యాదవ్ గారు, అదే మరి కళా వెంకట్రావు గారు, వీళ్ళని మనం టీటీడీ బోర్డు చైర్మన్ గా వేసి కాంగ్రెస్ సమయంలో ఒక్క బీసీ వీళ్ళకి కనపడలేదు. సుధాకర్ యాదవ్ గారిని వేసి వ్యతిరేకించారు, వేయడానికి వీలు లేదన్నారు. నేను ఒకటే చెప్పాను, దిక్కున్న దగ్గర చెప్పుకోండి నేను ఏసీ తీరుతా సుధాకర్ యాదవే చైర్మన్ గా ఉంటాడని చాలా స్పష్టంగా చెప్పాను. ఏమీ చేయలేకుండా సుధాకర్ యాదవ్ మీద లేని పని ఆరోపణలు, బుర్ర జల్లే కార్యక్రమం వస్తే
చెప్పా కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, బురద తల్లితే తిరిగి ఆ బురద మీకే అంటుకూడదని హెచ్చరించే పరిస్థితికి వచ్చాం. 11 ఫెడరేషన్లు కాంగ్రెస్ హయాంలో కుర్చీలు కూడా లేవు, బెంచీలు కూడా ఇవ్వలేదు. దుర్మార్గమైన చర్య. అసెంబ్లీలో నేను పోరాడాను, ఆ రోజు మేమందరం ఒకటే చెప్పాం, ఏమి బీసీలు ఎందుకు అన్యాయం చేస్తున్నారు, వీళ్ళు సమాజంలో భాగమవునా కాదా అని నిలదీశాం. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అధికారంలో ఉంటే బీసీలకు పనులు చేయడం, ప్రతిపక్షంలో ఉంటే మీకోసరం పోరాడిన ఏకైక పార్టీ, ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం, తెలుగుదేశం ప్రభుత్వం. ఇంకొక పక్క జీవో 767, 2 లక్షల మంది గీత కార్మికులు మనం లబ్ధి తీసుకొస్తే దాన్ని రద్దు చేసి వాళ్ళ పొట్టగొట్టి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. నేతన్నలు 2 సార్లు బడ్జెట్లో పెట్టారు, 2004లో పెట్టారు, మళ్ళీ 2009లో పెట్టారు, ఒక్క పైసా కూడా రద్దు చేయలేదు. ఆందోళన చేశాం, పోరాడాం, ఫలితం లేకుండా పోయింది. నేను వచ్చిన తర్వాత 111 కోట్ల రూపాయలు నేతన్నలకి రుణమాఫీ చేసిన ప్రభుత్వం మన ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే విదేశీ విద్య ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. ఈరోజు అనౌన్స్ చేస్తున్నాం అందరితో సమానంగా విదేశ విద్యకి వెనుకబడిన వర్గాలకి 15 లక్షల రూపాయలు ఇస్తున్నామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన ఫీజు రియంబర్స్మెంట్లు కానీ ఇవన్నీ పెద్ద ఎత్తున చేశాం. 5 సంవత్సరాల్లో ఉపాధి కోసం రాజశేఖర్ రెడ్డి ఖర్చు పెట్టింది 127 కోట్లు, మనం ఖర్చు పెట్టింది 1129 కోట్లు. 93,550 మందికి బీసీలకు ఉపాధి కల్పించాం 764 కోట్లు. ఫెడరేషన్లో బీసీలకు న్యాయం చేశాం 47,661 మందికి 320 కోట్లు. మొట్టమొదటిసారిగా మీరు చూడండి, ఎంబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని గుర్తించిన పార్టీ, వారి కోసం ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. 100 కోట్ల రూపాయలు పెట్టాం, అందులో 90 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. అదే కాంగ్రెస్ హయాంలో ఎప్పుడు కూడా ఇలాంటిది కూడా ఇచ్చిన సందర్భాలు లేవు. ఈరోజు మీరు చూడండి, చేనేత కార్మికులు ఉన్నారు, నేను ఒకటి హామీ ఇస్తున్నా, చేనేత కార్మికులకు న్యాయం చేశాం, 111 కోట్ల రూపాయలు రుణమాఫీ చేశాం, 100 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇచ్చాం. ఈరోజు మీ అందరి సమక్షంలో అనౌన్స్ చేస్తున్నాను, 100 యూనిట్ల నుంచి 150 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని చేనేత కార్మికులకు హామీ ఇస్తున్నాను. అదే మరిగా పట్టు 1 నెలలో యారని చూస్తే 1000 రూపాయలు ఇచ్చేవాళ్ళం, దాన్ని 2000 రూపాయలకు పెంచుతున్నానని ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. గీత కార్మికులున్నారు, 1 రూపాయి ఖర్చు పెట్టలేదు. ఈరోజు మనం 35 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. మత్స్య కార్మికులున్నారు, ఆ రోజు మీరు చూస్తే 30 కేజీల బియ్యం ఎప్పుడో ఉండేది, ఇస్తే వేటకు పోయే సమయంలో వాళ్ళ ఉపాధి పోతుంది కాబట్టి 4000 రూపాయలు వాళ్లకు వృత్తి కల్పించిన ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. రజకులకి 70 కోట్లు పెట్టాం, వాళ్ళు 12 లక్షలు పెట్టారు. వడ్డరికి 50 లక్షలు పెట్టాం, వాళ్ళు పెట్టింది 25 లక్షలు పెట్టారు. సగరా ఉప్పరికి మనం 25 కోట్లు ఇచ్చాం. ఈరోజు ఇంకో పక్క నాయి బ్రాహ్మణులకి 60 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, కుమ్మర్లకు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం, కడాన భట్రాజులకు కూడా 15 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి ముందుకు పోయి ఆ డబ్బులు కూడా ఖర్చు పెడుతున్నాం. నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను,
ఈ రోజు మీరు చూస్తే 31 కులాలని బీసీల్లోకి తీసుకొచ్చి కానీ బీసీ రిజర్వేషన్లు పెంచకుండా అన్యాయం చేసిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి గారు. ఇంకొక పక్క 27% రిజర్వేషన్ని 22.5% తగ్గించాలంటే ఆ రోజు పోరాడితే పోరాటానికి భయపడి వెనుకడుగేసిన వ్యక్తి ఈ రాజశేఖర్ రెడ్డి. 11 బీసీ ఫెడరేషన్ని నిర్వీర్యం చేశారు, బీసీ నాయకుల పైన హత్య చేశారు. సోంపేటలో, గంగవరంలో మాకు అన్యాయం జరుగుతుందంటే 5 మంది మత్స్యకారుల్ని అతి దారుణంగా కాల్చివేసే పరిస్థితికి వచ్చారు. వ్యాన్ పిక్లో నామమాత్రపు ధరకు మత్స్యకారుల భూములు కొనుక్కొని వీళ్ళు మాత్రం కోటీశ్వర్లు అయ్యే పరిస్థితికి వచ్చారు. 2000 మంది నేత కార్మికులు, కొన్ని వేల మంది 1600 మంది గీత కార్మికులు, 30 మంది స్వర్ణకారులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. బీసీ మంత్రులు జైలు పాలు చేశారు. ఇంకో పక్క ఇలాంటి కార్యక్రమాలు చేసి అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు బీసీలందరికీ హామీ ఇస్తున్నా, నేను మీకు అండగా ఉంటా, తెలుగుదేశం పార్టీ మీకు తోడుగా ఉంటుంది, మిమ్మల్ని అన్ని విధాల పైకి తీసుకొచ్చే వరకు మీకు అన్ని రకాలుగా చేయూతనిచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఈ పార్టీది. అందుకే ఈరోజు నేను పెట్టింది జయహో బీసీ. గట్టిగా చెప్పాలి, జయహో బీసీ, జయహో బీసీ, జయహో బీసీ. ఈ పేరులోనే శక్తి ఉంది, అవునా కాదా? ఈ పేరు మీరు ఎన్నిసార్లు అంటే అంత శక్తి మీకు వస్తుంది, అంత ఐకమత్యం వస్తుంది. ఒక సంఘటిత శక్తిగా తయారైతే తిరిగి ఉండదు ఈ బీసీలకు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రాజమహేంద్రవరంలో ఈరోజు మీ ఉత్సాహం చూశాను. ఈ గ్రౌండ్ లో ఎంతమంది ఉన్నారో దీనికి 3 రెట్లు బయట ఉన్నారంటే అది మీలో ఉండే శక్తి, మీలో ఉండే ఐకమత్యం. ఈరోజు రాజమహేంద్రవరం బీసీ గర్జనతో, జయహో బీసీతో దద్దరిల్లే పరిస్థితి వచ్చింది. రేపు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రతి ఒక్క గ్రామంలో జయహో బీసీ గర్జన ఉద్ధృతం చేయాలి. తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి. జయహో బీసీ అన్న తర్వాత అపోజిషన్ పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెత్తించే బాధ్యత మీదేనని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మనమందరం కలిస్తే వేరే వాళ్ళకు డిపాజిట్లు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మనకు అన్యాయం చేసిన పార్టీలను ఉపేక్షిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా, వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తెలంగాణలో 32 కులాలు ఉంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్లు ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ రిజర్వేషన్లు రద్దు చేసిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం, దానికి వత్తాసు పలికిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఫెడరల్ ఫ్రంట్ పెడతా అంటున్నారు, నేను అడుగుతున్నా మీ ఫెడరల్ ఫ్రంట్ పెట్టే లోపల, మీరు కలిసే లోపల మా బీసీల్ని హైదరాబాద్ లో, తెలంగాణలో ఎందుకు ఓసీలు చేశారో చెప్పి తర్వాత మాట్లాడమని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అడుగుతున్నా, ఇది న్యాయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయం అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి. మన సోదరులు ఎవరైతే తెలంగాణలో ఉన్నారో, సమైక్య ఆంధ్రప్రదేశ్కి అక్కడికి వెళ్ళారో, అక్కడ ఉంటే ఇన్ని సంవత్సరాలు రిజర్వేషన్లు ఇచ్చి ఈరోజు రాష్ట్రం విడిపోయిందని, మన వాళ్ళకి అన్యాయం చేసే పరిస్థితి వస్తే మన మీద బాధ్యత లేదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవ్వాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు గట్టిగా చెప్పండి, ఇవ్వాలి అని గట్టిగా చెప్పండి. హైదరాబాద్ లో టీఆర్ఎస్ ప్రభుత్వానికి నిలబడాలి.
లోటస్ బాండ్ లో ఉండే జగన్మోహన్ రెడ్డి ఉలిక్కి పడలేయాలి. మా బీసీలకు అన్యాయం చేసిన వాళ్ళతో మీరు జమ కట్టారు, ఇది మంచిది కాదని గట్టిగా చప్పట్లు కొట్టి హెచ్చరించండి. ఇంకొక పక్క తమ్ముళ్ళు బీసీల్ని దెబ్బతీయడానికి వైసీపీ బీజేపీ కూడా కుట్ర బన్నారు. నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని, విభజన జరిగింది, అన్యాయం జరిగింది, కడాన 54% ఆదాయం, 42% జనాభా తెలంగాణకు వెళ్ళింది, 60 సంవత్సరాల కష్టార్జితం వదులుకొని కట్టుబట్టలతో వచ్చాం. ఆ రోజు విభజన చట్టంలో చెప్పారు, చాలా హామీలు ఇచ్చారు, ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ప్రత్యేక హోదా ఇచ్చారు, ప్రత్యేక హోదా కూడా అమలు చేయకుండా మనకు అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఈరోజు పోరాడుతున్నాం తెలుగుదేశం పార్టీ, నరేంద్ర మోడీ గారికి వ్యతిరేకంగా పోరాడుతున్నాం. దేశంలో అన్ని రాజకీయ పార్టీల్ని మన సమస్య పట్ల సంఘీభావాన్ని తెలియజేయమని అందరినీ కూడా కోరాం. మొట్టమొదటిసారిగా అవిశ్వాస తీర్మానం పెట్టాం, మంత్రులు రాజీనామా చేశాం, ఎన్డీఏ నుంచి బయట వచ్చాం. అదే మరి ఎక్కడికక్కడ కుట్ర రాజకీయాలపై గర్జనలు చేశాం, అయినా కూడా ఇంతవరకు ఏ పని చేయకుండా కాలయాపన చేస్తున్నారు. మనకు పోలవరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి, ఆ రోజే కాంగ్రెస్ హయాంలో పెట్టారు, ఇది జాతీయ ప్రాజెక్టుగా ఉండాలి. ఇప్పటికి పెట్టిన పెట్టుబడి ఆంధ్రప్రదేశ్ తరపున ఉంటుంది, మిగిలినంతా కేంద్రమే భరిస్తుందని చెప్పారు. 4,000 కోట్ల రూపాయలు అదనంగా పెట్టాం, డబ్బులు ఇవ్వలేదు. ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు డిపిఆర్ పంపిస్తే దాన్ని కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ను కూడా అమలు చేసే పరిస్థితుల్లో లేరు. ఈ విధంగా మన పట్ల చాలా అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు. ఒక పక్క నిధులు లేవు, ఒక పక్క ఆదాయం లేదు, కానీ మీరందరూ కూడా నన్ను నమ్మారు. నేను ఒకటే చెప్తున్నాను, బీసీలంతా నా వెనకనున్నారు, అది గుర్తుపెట్టుకోమని బీజేపీకి కానీ వైసీపీకి కానీ హెచ్చరిస్తున్నా. మీరు మమ్మల్ని ఏమీ చేయలేరు. మా వెనుకబడిన వర్గాలు జెండా తెలుగుదేశం పార్టీ పెట్టుకుంటే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి, మీరు ఎక్కడ కూడా తిరగలేరని మరొకసారి హెచ్చరిస్తున్నా. తమ్ముళ్ళు, కష్టకాలంలో కూడా మీరెంతో అండగా మీరున్నారు. నా ఆలోచన ఒకటి, నేను మీకు రుణపడి ఉన్నాను, ఈరోజు చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీని కాపాడింది, కాపాడుకుంటూ వచ్చింది ఈ బీసీలే. అందుకే జయహో బీసీ పెట్టాను. నేను ఏ పని చేసినా మీకోసమే చేస్తా. నా జీవితంలో మొదటి ప్రాధాన్యత వెనుకబడిన వర్గాలకే ఉంటుందని మరొకసారి తెలియజేస్తున్నా. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, చేతి వృత్తులు కుల వృత్తులకు చాలా సమస్యలు ఉన్నాయి. ఆధునిక ప్రపంచం ఆధునీకరణతో ముందుకు పోయింది, చేతి వృత్తులు దెబ్బతిన్నాయి, కుల వృత్తులు దెబ్బతిన్నాయి. కొంతమంది వ్యవసాయం చేసుకుని బీసీలు కూడా దెబ్బతినే పరిస్థితికి వచ్చారు. అయితే ఈరోజు మనం ఆలోచించేది, చాలా మంది బీసీలకు ఆస్తులు లేవు. మీ ఆస్తి మీ కుల వృత్తి, మీ శక్తి మీ వారసత్వంగా వచ్చేటువంటి చేతి వృత్తి. అందుకే నేను ఆలోచించాను, కుల వృత్తుల్ని చేతి వృత్తుల్ని గౌరవించాలి, వెనుకబడిన వర్గాలకు అండగా ఉండాలి. ఎంత డబ్బులైనా పర్వాలేదు, ప్రపంచంలో ఎక్కడున్నా ఆధునికమైన పనిముట్లు తెప్పిస్తాను, టెక్నాలజీ తెప్పిస్తాను. ఈరోజు మీరు చూస్తే కుండలు తయారు చేసే కుమ్మర దగ్గర నుంచి ఇంకొక పక్క నాయీ బ్రాహ్మణులు దాకా అందరికి కూడా
ఆధునికమైన పనిముట్లు తెప్పించాను. మొన్నే మీరు చూశారు, కడాన బీసీలు కుట్టి మిషన్లు కానీ పెద్ద పెద్ద మిషన్లు తీసుకుపోవాలంటే కష్టంగా ఉందంటే ప్రభుత్వమే డబ్బులు ఖర్చు పెట్టి మీ ఇంటి దగ్గర డోర్ డెలివరీ ఇప్పించి మీ రుణం తీర్చుకున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నా ఆలోచన ఒకటే, ఏ వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరగడానికి వీలు లేదు. నా శరీరంలో చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు మిమ్మల్ని ఆదుకుంటా, గౌరవిస్తా, చేయూతనిస్తా. ఈరోజు మీరు చూడండి, మనం తీసుకున్న సంక్షేమ కార్యక్రమాల్లో 50% బీసీలకే వచ్చాయి. ఈరోజు మీరు చూస్తే రూపాయి కేజీ బియ్యం 5 కేజీలు ఇస్తున్నాం. అదే మరిగా పండుగలకు కానుకలు ఇచ్చాం. ఆ రోజు నేను ఒక మాట చెప్పాను, ఈ పేదవాళ్ళు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు ఉన్నారు, మీకు మీ పిల్లలు చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 200 రూపాయలు పింఛను 1000 రూపాయలు చేసి, 1000 రూపాయల నుంచి 2000 రూపాయలు చేసి రేపు మొదలు తారీఖు నుంచి మనం ఇస్తున్నాం. జనవరిలో ఉండే 1000 రూపాయలు ఫిబ్రవరిలో వచ్చే 2000 రూపాయలు కలిపి 3000 రూపాయలు మా పేదవాడికి ఈ కన్న కొడుకు పెద్ద కొడుకు పంపిస్తున్నాడని నేను మీకు తెలియజేస్తున్నా. వాళ్ళ రుణం నేను తీర్చుకుంటా. ఇంకో పక్క మీరు ఒకసారి చూడండి, ఎవరైనా యాక్సిడెంట్ అయితే పేదవాళ్ళు రోడ్డు మీద పడే పరిస్థితికి వచ్చారు. అందుకే పెట్టాను చంద్రన్న బీమా. తమ్ముళ్ళు 5 లక్షల రూపాయలు రైతులకు కూడా ఇచ్చాను. నేను అడుగుతున్న దేశంలో ఎక్కడైనా ఉందా అని? ఎక్కడా లేదు. నా ఆడబిడ్డలు రోడ్డు మీద పడకూడదని, ఈ పేదవాళ్ళకి ఇబ్బంది రాకూడదని 5 లక్షలు ఇచ్చాను. ఇంకొక పక్క 2 లక్షల రూపాయలు సహజ మరణానికి ఇచ్చాం. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి ఆలోచిస్తే, ఎవరైతే బీసీలు ఉన్నారో పెళ్లిళ్ళు కూడా చేయడానికి 35,000 రూపాయలు ఈ ప్రభుత్వం మీకు ఇస్తున్నాం. నేను ఒకటే ఆలోచించాను, పేదవాళ్ళని ఆదుకోవాలి. ఈ ప్రభుత్వం పేదవాళ్ళ ప్రభుత్వం, పేదవాడికి అండగా ఉంటాం, పేదరికం లేని సమాజాన్ని ఏర్పాటు చేస్తాం. మన నాయకుడు ఒక సిద్ధాంతాన్ని ఇచ్చారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన నాయకుడు ఎన్టీ రామారావు గారు. నేను ఈరోజు ఒక మాట చెప్పాను, పేదరికం లేని సమాజ నిర్మాణమే నా జీవిత లక్ష్యమని నేను చాలా స్పష్టంగా చెప్పి దానికి అనుకూలంగా మనం ముందుకు పోతున్నాం. రెండోది కూడా మీరు చూస్తే ఈరోజు ఒకటే మీరు గుర్తుపెట్టుకోవాలి, పేదవాళ్ళల్లో బీసీల్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఉన్నారు. ఎప్పుడు ఎన్టీ రామారావు గారు, అదే మరిగా జ్యోతిరావు పూలే గారు, ఆ రోజు ఎన్టీ రామారావు గారు వెనుకబడిన వర్గాలకు న్యాయం చేయాలి, జ్యోతిరావు పూలేని ఆదర్శంగా తీసుకోవాలని ఆ రోజు శ్రీకారం చుట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఎన్నో సంవత్సరాల కంటే ముందు అట్టడుగు నుండే వెనుకబడిన వర్గాలను ఆదుకోవాలని, వెనుకబడిన వర్గాల కోసం పోరాడిన వ్యక్తి జ్యోతిరావు పూలే అయితే, ఇటీవల కాలంలో మళ్లీ వెనుకబడిన వర్గాల్ని పైకి తేవాలని తట్టి లేపిన వ్యక్తి, చైతన్యం తెచ్చిన వ్యక్తి, గౌరవం ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆ ఒరవన్ని నేను కొనసాగిస్తున్నా. మీరు కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలబడ్డారు, ఇది ఒక వారసత్వం. మీకు అండగా నేనుంటా, నాకు చేయూతనిచ్చే బాధ్యత మీరు తీసుకోవాలని మరొక్కసారి కోరుతున్నా. ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలకు వెళ్తాం. ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఒక నమ్మకంతో ప్రజలు ఓటేస్తారు. ఆ ఓటు వేయడంలో అగ్రభాగాన్ని ఉన్నది
పార్టీని గెలిపించింది ఈ బీసీలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ప్రతి అణువు మిమ్మల్ని గురించి ఆలోచిస్తా. భగవంతుడు ఎంత శక్తి ఇస్తే అంత శక్తి ఈ బీసీల కోసమే హెచ్చిస్తాను, అన్ని విధాల సహకరిస్తాను. సమయం కానీ నిధులు కానీ కార్యక్రమాలు కానీ మీ తర్వాతనే వేరే వాళ్ళు ఎవరైనా నాకు